హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ఎక్కడ చూసినా డ్రోన్స్ యొక్క ఉపయోగం పెరిగిపోయింది. ముఖ్యంగా డ్రోన్స్ను మిలిటరీలో వినియోగిస్తున్నారు. ప్రపంచంలోని మిలిటరీ ఫోర్సెస్, కొన్ని డిఫెన్స్ ఏజెన్సీలు హైలీ ఇంటెలిజెంట్ ఆటోనమస్ ఫ్లయింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేస్తున్నాయి. ఒకవేళ అది సక్సెస్ అయితే డ్రోన్స్ అవుట్డేటెడ్ అవుతాయి, ఎందుకంటే డ్రోన్ యొక్క సామర్థ్యాన్ని ఫైటర్ జెట్లో డెవలప్ చేస్తున్నారు. డ్రోన్స్ ఒకటి లేదా రెండు వస్తువులను మాత్రమే మోయగలవు, కానీ అది వేగంతో ప్రయాణించే ఫైటర్ జెట్స్ గాల్లోని వాయువులను ఛేదించుకుంటూ ముందుకు అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. ఫైటర్ జెట్ ప్రయాణించినప్పుడు వచ్చే సౌండ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సౌండ్ వినగానే చూసే వాళ్లకు ఆశ్చర్యం కలగడమే కాకుండా తన శత్రువులకు ఈ శబ్దం భయాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా వాటి నుంచి తప్పించుకోవడం అసాధ్యమని కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పటి వరకు ఫైటర్ జెట్ నడవాలి అంటే ఒక పైలట్ యొక్క అవసరం ఉంది. ఒక పైలట్ ఉండడం ఎంత అవసరమో ఆ పైలట్ హై క్వాలిఫైడ్ అవ్వడం కూడా అంతే అవసరం. ఒక ఫైటర్ జెట్ పైలట్ కావాలంటే నిర్ణీత గంటల ఫ్లయింగ్ అనుభవం కలిగి ఉండాలి. మనందరికీ జీ ఫోర్స్ గురించి తెలియాలి. జీ ఫోర్స్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క కొలమానం. మీరు ఎప్పుడైనా సరే జాతరలో రంగుల రాట్నం ఎక్కినట్లయితే ఆ రంగుల రాట్నం పైనుంచి కిందకి వచ్చేటప్పుడు కొంత ఫోర్స్కి మనం గురవుతాం. ఫైటర్ జెట్లో రంగుల రాట్నంతో పోల్చినప్పుడు చాలా రెట్లు ఎక్కువ ఫోర్స్ కలుగుతుంది. అకస్మాత్తుగా రెండు ఫైటర్ జెట్స్ మధ్య ఫైటింగ్ జరుగుతున్నప్పుడు ఫైటర్ జెట్ యొక్క ఎత్తులో అకస్మాత్తుగా మార్పులు జరుగుతాయి. అంటే భూమి నుంచి రాకెట్ లాగా ఒకేసారి పైకి వెళ్లడం లేదా పైనుంచి కిందకి వేగంగా పడిపోయినట్టుగా దిగజారిపోవడం, ఈ చర్యల వల్ల పైలట్ శరీరంలోని బ్లడ్ సర్క్యులేషన్లో మార్పులు కలుగుతాయి. దీనివల్ల పైలట్ యొక్క బ్రెయిన్కి రక్త ప్రసరణ జరగడం ఆగిపోతుంది. గ్రావిటీకి వ్యతిరేకంగా ప్లేన్ ప్రయాణించడాన్ని జీ ఫోర్స్ అని పిలుస్తారు. ఆ సమయంలో మెదడు కాన్షియస్లో ఉండదు, మనిషి స్పృహ తప్పిపోతాడు. వారికి ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి గొప్ప ట్రైనింగ్ను ఇవ్వడం జరుగుతుంది. తమని తాము స్పృహలో ఉంచుకునే విధంగా ట్రైనింగ్ ఇస్తారు. ముఖ్యమైన ఫైటింగ్ సమయాల్లో పైలట్ స్పృహ తప్పినట్లు చాలాసార్లు రుజువైంది. దీని తర్వాత ఆ ప్లేన్ క్రాష్ అవుతుంది. ఒకవేళ మనం దాంట్లో ఆటోనమస్ ఫ్లయింగ్ మోడ్ అనే టెక్నాలజీని డెవలప్ చేసినట్లయితే ఆ ఫ్లైట్ జెట్ తనను తాను కంట్రోల్ చేసుకోగలుగుతుంది. అమెరికా ఈ విధమైన ఫైటర్ జెట్స్ని తయారు చేసింది. ప్రపంచంలోని టాప్ 5 మిలిటరీ ఏజెన్సీస్ తమ ఫైటర్ జెట్స్ని అడ్వాన్స్డ్ నుంచి సూపర్ అడ్వాన్స్డ్గా మార్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంట్లో భారతదేశం కూడా ఉంది. అందరూ ఫైటర్ జెట్స్లో ఆటోనమస్ మెథడ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ని ఉపయోగించడం ఫైటర్ జెట్స్ని చాలా సురక్షితమైనవిగా మారుస్తున్నాయి, ప్రమాదాల నుంచి కూడా తప్పించబోతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, దాడి డ్రోన్స్ మరియు యూఏవీలతో ఎలా ఉంటుంది? అదే ఫైటర్ జెట్స్ యొక్క ఆర్మీ అంటే దీంట్లో వేల ఫైటర్ జెట్స్ ఉండి దాంట్లో ఒక్క పైలట్ కూడా లేనట్లయితే ఆ ఫైటర్ జెట్స్ శత్రుదేశాన్ని దాడి చేసినప్పుడు ఒకటో రెండో ఫైటర్ జెట్స్ కింద పడవచ్చు, కూలిపోవచ్చు. దీనివల్ల ఆస్తి నష్టం జరుగుతుంది, కానీ ప్రాణ నష్టం మాత్రం జరగదు కదా. ఈ యుద్ధం చాలా ప్రమాదకరంగా ఉంటుంది, ఎందుకంటే ఒక పైలట్ జీ ఫోర్స్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే పైలట్ని అక్కడి నుంచి తొలగించినట్లయితే జెట్స్ని వాయువేగంతో పైకి కిందకి మార్చగలం. ఏది కావాలనుకున్నా దాన్ని చేయగలం, ఏ విధంగానైనా దాడి చేయొచ్చు. జీ ఫోర్స్ వల్ల మనిషి మెదడుపై కలిగే ప్రభావాలు వంటివి ఉండవు. ఈ విధంగా ఒక ఎయిర్ క్రాఫ్ట్ పెర్ఫార్మెన్స్ చేసినట్లయితే ఏ విధంగా ఉంటుందో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. F-35 లైటింగ్ 2 ఎయిర్ క్రాఫ్ట్ అమెరికా ద్వారా తయారు చేయబడిన ఈ ఎయిర్ క్రాఫ్ట్ చాలా వివాదాలను నమోదు చేసింది. ప్రపంచానికి దీని 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్గా పరిచయం చేశారు. ఇది ఒక శాటిలైట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇటువంటి ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వీటిని ఎటువంటి రాడార్స్ కనిపెట్టలేవు. ఎంతటి అడ్వాన్స్డ్ రాడార్స్ అయినప్పటికీ వీటిని డిటెక్ట్ చేయలేవు. ఇవి చాలా వేగంగా ప్రయాణించి ఇచ్చిన పనిని చిటికెలో పూర్తి చేసి తిరిగి వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా వీటిలో ఆటోనమస్ మెథడ్స్ ఇన్స్టాల్ చేయబడ్డాయి. ఒకవేళ పైలట్ స్పృహ తప్పిపోయినా ల్యాండ్ అవ్వాల్సిన ప్లేస్లో తనంతట తానే ల్యాండ్ చేసుకోగలదు. ఈ ప్లేన్ ల్యాండింగ్ సమయంలో ఎన్నో ఫెయిల్యూర్స్ని నమోదు చేసుకుంది. అయినప్పటికీ దీని సామర్థ్యాన్ని పెంచడానికి అమెరికా మరియు చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కొత్త వాటిని లాంచ్ చేసి అత్యంత శక్తివంతమైందిగా మరియు ప్రపంచానికి గురువుగా ఉండాలని అమెరికా ఎప్పుడూ భావిస్తూ ఉంటుంది. అంటే తనకంటే గొప్ప దేశం, శక్తివంతమైన దేశం ఈ ప్రపంచంలో లేదని చాటి చెప్పాలని అమెరికా ఎప్పుడూ తాపత్రయపడుతుంది. రానున్న రోజుల్లో ఈ ఆటోనమస్ సామర్థ్యం గొప్పగా అభివృద్ధి కానుంది. పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకోగలుగుతుంది అమెరికా. ప్రస్తుతానికి తయారు చేస్తున్న ఈ జెట్స్లో పైలట్ ఉంటాడు. పైలట్ లేకుండా ఇవింకా తయారు కాలేదు. మీరు అనుకోవచ్చు పైలట్ని తీసేయొచ్చు కదా అని. ఒక్కోసారి ఈ సిస్టమ్ సాధ్యం కాదు. ఒకదాని తర్వాత ఒకటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్లారు. ఒక్కసారి మనిషి లేకుండా తయారు చేసిన తర్వాత దీన్ని రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఈ సిస్టమ్ ఎటువంటి ఫీచర్స్ ఉంటాయో ఇప్పుడు చెప్పలేం. సిచ్యువేషనల్ అవేర్నెస్, కాక్పిట్లో కూర్చున్న పైలట్కి లెఫ్ట్ రైట్ అప్ డౌన్ తెలుసుకోవడానికి అతని ముందు ఒక స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ సహాయంతో అతను ఫైటర్ని కంట్రోల్ చేయగలుగుతాడు.
లేకపోతే అతనే ఫిజికల్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సిచ్యువేషనల్ అవేర్నెస్ని పెంచుకున్నట్లయితే ఏం జరుగుతుంది? దీంట్లో పనిచేసే సెన్సర్ ఫోకస్ టెక్నాలజీలో అడ్వాన్స్ సెన్సర్స్ని ఉపయోగిస్తారు. రాడార్స్ మీ దగ్గరే, ఇన్ఫినిటీ సెన్సర్ మీ దగ్గరే ఉండడం వలన ఎలక్ట్రానిక్ వార్ఫేస్ సిస్టమ్ అనేది కొత్త సిస్టమ్ను ఏర్పరుస్తారు. భారత్ తన యొక్క తేజస్ మిసైల్స్లో కూడా ఈ సిస్టమ్ని ఏర్పాటు చేసుకుంది. ఈ సిస్టమ్ వల్ల శత్రువుల యొక్క రాడార్లలో ఇన్విజిబుల్గా కనిపిస్తాయి. దీనివల్ల ఎవరైనా మన రాడార్ సిస్టమ్ జామ్ చేయాలి అనుకుంటే ఈ సిస్టమ్ దాన్ని కనిపెడుతుంది. దాంతోపాటు మన శత్రువుల యొక్క రాడార్స్ని కూడా కనిపెట్టగలుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన ఆయుధం. ఇది ఒక కవచం లాంటిది. సెన్సార్ ఫ్యూజన్ అన్ని రాడార్స్, సెన్సార్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ నుంచి సమాచారాన్నంతా సేకరిస్తుంది. వీటన్నిటినీ క్రోడీకరించి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దీన్నే సిచ్యువేషనల్ అవేర్నెస్ సిస్టమ్ అంటారు. దీనివల్ల ఎవరు మీ దగ్గరకు వస్తున్నారు, ఎవరు మీ పై దాడి చేస్తున్నారు అనే విషయాలన్నీ తెలుస్తాయి. ఆటోమేటెడ్ టార్గెట్ ఐడెంటిఫికేషన్. దీంట్లో ముందుగా టార్గెట్ను లాక్ చేయాల్సి ఉంటుంది. అది మిస్సైలా లేక మరేదైనా అని గుర్తించాల్సి ఉంటుంది. ఈ సిస్టమ్ ఎటువంటిది అంటే ఆటోమేటిక్ టార్గెట్ ఐడెంటిఫికేషన్. దానంతటా అదే మిస్సైల్ని వస్తుందని తెలుసుకుంటుంది. మన వైపుకు మిస్సైల్ వస్తుందని చెబుతూనే మనం ఏ మూమెంట్ తీసుకోవాలో కూడా చెబుతుంది. ఇది ముందుగా థ్రెట్ని డిటెక్ట్ చేస్తుంది. అంతేకాదు స్వయంగా నిర్ణయాన్ని తీసుకుని అటాక్ కూడా చేస్తుంది. అందుకోసమే దీంట్లో AI సిస్టమ్ను ఇన్వాల్వ్ చేశారు. దీనివల్ల ఎదురొస్తున్న మిస్సైల్ను డిటెక్ట్ చేసి దానిపై అటాక్ చేస్తుంది. అంతేకాదు కొన్నిసార్లు ఆటోపైలట్ కంట్రోల్ తీసుకుని మనల్ని కాపాడుతుంది. నావిగేషన్ అండ్ రూట్ ప్లానింగ్. మీరు ఒక మెషిన్లో వెళ్తున్నప్పుడు ముందు జరుగుతున్న విషయాలన్నిటినీ మీకు తెలియజేస్తూ ఉంటుంది. మీరు వెళ్తున్న ప్రాంతంలో ఉన్న వాతావరణ పరిస్థితులను తెలియజేస్తూ ఉంటుంది. అక్కడ వర్షం పడుతుందా, మేఘాలున్నాయా అనే విషయాన్ని మీకు తెలియజేస్తుంది. అంతేకాకుండా ఏ రూట్ నుంచి వెళ్ళాలి అనే సజెషన్ చేస్తుంది. ఇది అటానమస్ అండ్ చాలా శక్తివంతమైంది. నెక్స్ట్, ఆటోమేటెడ్ ల్యాండింగ్. మ్యాజిక్ కార్పెట్ సిస్టమ్. ఈ సిస్టమ్ని F-35 Lightning II డెవలప్ చేశారు. ఇది అమెరికాకు చెందిన ఫైటర్ జెట్. ఇది చిన్న రన్వేపై ల్యాండ్ అవ్వడమా లేదా ఓడలపై ల్యాండ్ అవ్వాలా అనేది తెలుసుకుని దాని ప్రకారం ల్యాండ్ చేసే సిస్టమ్. దీన్నే అడ్వాన్స్డ్ మ్యాజిక్ కార్పెట్ సిస్టమ్ అనే పేరుతో పిలుస్తున్నారు. దీనివల్ల సేఫ్ ల్యాండింగ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ అడ్వాన్స్డ్ అటోనమస్ సిస్టమ్ వల్ల ఈ ఫైటర్ జెట్స్ ప్రమాదకరంగా మారబోతున్నాయి. ఎందుకంటే ఇవి ఒకదానితో ఒకటి కోఆర్డినేషన్ అయ్యి శత్రువుల విషయాలను షేర్ చేసుకుంటూ దాడి చేస్తాయి. ఫైటర్ జెట్స్ అన్నీ కలిసి వెళుతున్నాయి. దాంట్లో ఒక్క ఫైటర్ జెట్లో మాత్రమే పైలట్ కూర్చున్నాడు. మిగతావన్నీ అటోనమస్గా పనిచేస్తున్నాయి. వీటికి ముందు S-400 ఐరన్ డోమ్ వంటి అడ్వాన్స్డ్ డిఫెన్సెస్ కూడా నిలబడలేవు. ఈ విధమైన సిస్టమ్ వల్ల శత్రువులు ఏ విధంగా వచ్చినా కూడా దాడి చేయగలుగుతారు. అన్మాన్యుల్ అండ్ ఆప్షనల్ మాన్యువల్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ఎరా రాబోతోంది. దీనివల్ల పైలట్ ఒక ఎయిర్ క్రాఫ్ట్లో కూర్చుని మిగతా ఎయిర్ క్రాఫ్ట్స్ని కంట్రోల్ చేసి దాడి చేయగలుగుతాడు. ఇవన్నీ రానున్న రోజులే. ఈ అడ్వాన్స్డ్ సిస్టమ్ను అందరికంటే ముందు డెవలప్ చేయాలని అన్ని దేశాలు పోటీ పడుతున్నాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.